చెప్పాడు కదా ఓకే నేను చేసుకుంటా డాడీ. చేసుకున్న తర్వాత జస్ట్ 1 మంత్ డాడీ చాలా అంటే చాలా బాధలు పడ్డాను అనమాట. ఎందుకంటే ఇట్లా డాడీ ప్లేస్ లో హస్బెండ్ ఉండి సపోర్ట్ చేస్తారంట. ఓ మై గాడ్ వాటి నుంచి ఎట్లా బయటపడ్డారు అంటే ఆయన చాలా కిచెన్ లోనే పడుకోబెట్టేదన్నమాట. అమ్మో అందరూ డైవర్స్ ఇచ్చేయమని చెప్పారు. డాడీ ఇతను ఇచ్చి పెళ్లి చేశారు. లైఫ్ లాంగ్ చచ్చిపోయేదాకా నేను అతనితోనే ఉంటాను. ఇంటి రెంట్ కట్టలేకపోతే ఫోన్ చేసి అడిగాం ఇలా ఇంటి రెంట్ కట్టలేదు వాళ్ళు వచ్చి గొడవ వేసినారు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి చిన్న బాబు పాలు తాగే బాబు పాప ఉంది అని చెప్పేసి అడిగితే ఎవరు ఆ టైంలో హెల్ప్ చేయలేమా. ఆ తర్వాత ఇంకా హస్బెండ్ వచ్చి నా వల్ల కాదు నేను చనిపోతాను అని చెప్పేశారు. భర్తతో పిల్లలతో ఉండని ఆడదానికి పుట్టింట్లో కూడా గౌరవం ఉండదు. నీ భర్తను వీలైనంత వరకు మార్చుకో. అన్ని కష్టాలు పడ్డాను మా హస్బెండ్ మారాడు ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. మీరు కావాలనుకున్న మార్పు వచ్చిందండి. మా డాడీ అయితే ఎలా చూసుకుంటున్నాడు ఇప్పుడు అలానే నన్ను మా హస్బెండ్ చూసుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఏదన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు లేదా ఒక సమస్య మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ సమస్యలతో కృంగిపోయి చాలామంది ప్రాణాలు తీసుకునే దాకా వెళ్ళిపోతారు. అలా అధైర్యపడకుండా వచ్చిన కష్టాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ఒక ప్రణాళిక వేసుకుని ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుందనే ఒక ఆలోచన చేయాలంటూ తన వీడియోస్ ద్వారా మోజ్లో అలాగే ఇన్స్టాలో రీల్స్ తోటి మోటివేట్ చేస్తున్న స్వప్న మనతో పాటు ఉన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకోవాలి. చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా రిలేషన్ అంటే మన ఇంట్లో వాళ్ళకి సంబంధించినవి, అత్త కోడళ్ళు మామగారు భర్తవి లేదా పిల్లలకి సంబంధించినవి, ప్రత్యేకంగా ఆడవాళ్ళకి సంబంధించినవి. ఇలా రకరకాల వీడియోస్తో మనల్ని మోటివేట్ చేస్తున్న స్వప్న మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో స్వప్న గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా సంతోషం మాట్లాడడం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నా టాలెంట్ని గుర్తించి సుమన్ టీవీ ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చిన దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సుమన్ టీవీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మనం ఏదన్నా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనం బయటికి రాలేకపోతున్నామే, మనల్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదే అని అనుకున్నప్పుడు ఒక ఓదార్పు కోసం, ఒక మాట కోసం, ఆ ధైర్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసిన సందర్భాలు అండ్ ఆ కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను. చాలా చక్కగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఏదైనా అంతే కదా, బాధల నుంచి బయటపడితే ఆనందం వేరేలా ఉంటుంది. అంతే కదండి, బాగా ఎక్కువ ఒక సమస్య వస్తే ఎక్కువ కృంగిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకు ఓదార్పిచ్చేది డబ్బు ఆస్తో నగలో కాదు, ఒక మాట. ఆ మాట ద్వారా నేను వచ్చేసి అందరికీ చెప్పలేను కదా, తెలిసిన వాళ్ళందరికీ చెప్పలేను. సోషల్ మీడియా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కాబట్టి ఈ వీడియో ద్వారా ఆ మెసేజ్ ఇవ్వాలి, అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి నా గోల్ అనమాట. సో నేను అలా స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే. నిజంగా అంటే అదే చెప్తున్నా కదా, ఆ మంచి మాట ఎంతో మంది లైఫ్ చేంజ్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళ లైఫ్ మారింది. చాలా మంది లైఫ్ కూడా చేంజ్ అయ్యాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. చక్కగా ఉన్నారు చూడడానికి, బాగున్నారు. వీడియోస్ లో చూస్తాం కదా అంటే ఆ నిండుతనం కనపడుతుంది. ఏదైనా అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు ఏదైనా ఎమోషన్ కావచ్చు, అది కొంచెం ఫన్నీగా ఉన్న ప్రమోషన్స్ కూడా చాలా చేస్తున్నట్టు. ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను. రైట్, ఇష్టమా ఇలా శారీ? చాలా ఇష్టం. శారీ ఎక్కువ శారీసే కనపడతారు. చాలా ఇష్టం తక్కువ డ్రెస్సెస్. శారీస్ అలా కడితే మన ఇంటి ఆడపడుచులాగా ఫీల్ అవుతారు అందరూ. ఎగ్జాక్ట్లీ, రిసీవింగ్ ఉంటుంది. అవును. రైట్, మరి ఇక విషయం మాట్లాడితే ఎందుకు ఇలా మోటివేషన్? రకరకాలుగా వీడియోస్ చూస్తున్నాం కదా, ఇప్పుడు సోషల్ మీడియాని రకరకాలుగా వాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ టాలెంట్స్ చూపించడానికి కావచ్చు, ఐదర్ అన్ని రకాలుగా చాలా కోణాలు ఉన్నాయి. అందులో మనం చూసే దృష్టి పట్టి ఉంటుంది అండ్ మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఉంటుంది. కానీ ఎందుకు ఈ విధంగా మోటివేట్ చేయాలి వీడియోస్ ద్వారా, అది కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్స్ని మెయిన్ ఇక్కడ కనిపించేలా చేయాలి, తెలిసేలా చేయాలన్న ఆలోచన స్వప్న గారికి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు ప్రెసెంట్ నా రీల్స్ అందరు చూస్తున్నారు, అందరు మెసేజ్ చేస్తారనమాట, అక్క మీ లైఫ్ చాలా బాగుంది, మీరు అంటే నాకు చాలా ఇష్టం, మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది, మీ హస్బెండ్ చాలా కేరింగ్గా చూసుకుంటారు, మీరు చాలా రాసిపెట్టింది అక్క మీకు, మా లైఫ్ ఇలా లేదక్క అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ నేను పడ్డా కష్టం ఏంటో నాకు తెలుసు. రియల్లీ? ఎస్, నేను చాలా కష్టాలతోనే, ఎందుకంటే నాకు 10th క్లాస్లోనే మ్యారేజ్ అయిందనమాట. 16 ఇయర్స్ మైనర్ గ్లప్పుడే మ్యారేజ్ చేసేసారు. అంటే మాది వచ్చి నెల్లూరు నాయుడుపేట, హస్బెండ్ వచ్చి చెన్నై.
చిన్నపిల్ల, మెచ్యూరిటీ లేదు నాకు, అస్సలు మెచ్యూరిటీ లేదు, చిన్నపిల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపెట్టారనమాట అత్తగారి ఇంట్లో. చాలా అంటే చాలా కష్టపడ్డా. అంటే హస్బెండ్ సపోర్ట్ కూడా, అంటే కొత్త పెళ్ళైన కొత్తల్లోనే హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేయలేము కదా, హస్బెండ్ సపోర్ట్ కూడా తెలీదు కూడా. సో డాడీకి ఇష్టం అనమాట అబ్బాయి, మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, తనని చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందిరా అని చెప్పాడు. నేను ఒకటే ఆలోచించాను అనమాట, ఎందుకంటే డాడీ అంటే పిచ్చి, చాలా ఇష్టం డాడీ అంటే. డాడీ ఏ డ్రెస్ వేసుకుంటే, డాడీ ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ఇద్దో, ఈ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్, అలా ఉంటుంది అనమాట నా బాండింగ్ డాడీతో. సో సరే అని చెప్పేసి ఇంకా డాడీ చెప్పాడు కదా, ఓకే నేను చేసుకుంటా డాడీ, నీకు నచ్చాడా ఓకే చేసుకుంటానని అలా చేసేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత జస్ట్ 1 మంతే డాడీ చనిపోయారు. డాడీ చనిపోయిన తర్వాత అంతా లైఫ్ అసలు ఏంటో చాలా అంటే చాలా బాధలు పడ్డాను అనమాట. ఎందుకంటే ఇట్లా డాడీ ప్లేస్ లో హస్బెండ్ ఉండి సపోర్ట్ చేస్తారనుకున్నా, ఆడపిల్ల కోరుకుంటుంది కోరుకుంటుంది కదా. చాలా ఇష్టం అనమాట డాడీ అంటే, చాలా చాలా ఇష్టం. అలా హస్బెండ్ ఉండి చూసుకుంటానని ఎక్స్పెక్ట్ చేశా, కానీ చాలా టార్చర్ చేశారనమాట హస్బెండ్. మీ మదర్ దగ్గర ఏం చెప్పుకోలేదా? చెప్పుకుంటాం అప్పుడే, ఇద్దరు అమ్మ డాడీ లవ్ మ్యారేజ్ అనమాట. సో డాడీ చనిపోయిన దాంట్లో అమ్మ చాలా బాధపడుతుంది, ఇంకా నా బాధ చెప్పి ఆమెను ఇంకా బాధ పెట్టలేను. నేను బాగానే ఉన్నాను. మీరు ఎంతమంది పిల్లలు? నేను, తమ్ముడు, తమ్ముడు చిన్నపిల్లవాడు, నా మ్యారేజ్ అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు తమ్ముడు. సో చెప్పుకోలేను నేను ఆ బాధ అనేది, చెప్పుకోలేను అమ్మకి చెప్పుకోలేను. కానీ ఇక్కడ చాలా బాధ పెట్టారు, కానీ చిన్నపిల్ల కదా దీన్ని చేసుకున్నాము కొంచెం మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అత్తమామలకి లేదనమాట. పెళ్ళి చేసుకునేది కదా ఇంకా వాళ్ళు, మీ ఫ్యామిలీ మీరు చూసుకోవాలమ్మా, ఇన్ని కష్టాలు వచ్చినా భరించాలి, ఆ టైప్లో ఉండేది. ఒక పక్క డాడీ లేని బాధ, ఇలా అత్తమామలు టార్చర్, చాలా అంటే చాలా ఫేస్ చేశాను మేడం నిజంగా. నేను లైఫ్లో చిన్న వయసులోనే ఒక, ఇప్పటికీ 28 అట్లా ఉంది, కానీ లైఫ్ మొత్తం పడ్డ కష్టాలంతా నేను పడేశాను అనమాట. అప్పుడే చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఎక్కడ? చెన్నైలోనే. లాంగ్వేజ్ వేరే తెలియదు, నేను నాయుడుపేట, లాంగ్వేజ్ తెలియదు, ఎలా హ్యాండిల్ చేయాలి, చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. మరి ఎలా వాటి నుంచి ఎట్లా బయటపడ్డారు అంటే, ఆయన చాలా కొట్టేది తిట్టేది, అండర్స్టాండింగ్ లేదనమాట. కొంచెం 10 ఇయర్స్ డిఫరెంట్ ఉంటుంది మా ఇద్దరికి, సో అండర్స్టాండింగ్ అనేది లేదు. కనీసం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేది లేదు, కిచెన్లోనే పడుకోబెట్టేది అనమాట. అమ్మో అంత కష్టపడ్డా. ఇప్పుడు చూసే నా ఫాలోవర్స్కి అందరికీ అక్క ఏం కష్టపడలేదు, అక్క వీడియోస్ చేస్తుంది, ఇప్పుడు లైఫ్ బాగుంది అక్కడ అని చెప్పేసి అనుకుంటాను. నేను పడ్డ కష్టాల్లో కూడా మనం ఎంత కష్టపడినా కూడా మనకు ఇది ఉండొచ్చు, ఒకటి సంకల్పం అనేది ఉండాలి, ఆత్మబలం అనేది ఒకటి ఉండాలి, దాని ద్వారా ఎలాంటి కష్టాలన్నా కూడా ఎదుర్కోవచ్చు అని నేను. అందరూ డైవర్స్ ఇచ్చేయమని చెప్పారు, రిలేషన్స్ అందరూ డైవర్స్ ఇచ్చేసి ఇవ్వద్దు అని చెప్పారు. డాడీ మ్యారేజ్ 1 మంత్కే చనిపోయారు కాబట్టి డాడీ ఇతన్ని ఇచ్చి పెళ్లి చేశారు. లైఫ్ లాంగ్ చచ్చిపోయేదాకా నేను అతనితోనే ఉంటాను, ఎందుకంటే నాకు డాడీ ఇంకా విలువ, ఇంకా డాడీకి విలువ ఇచ్చినట్టు ఏముంటుంది, ఇంకా డాడీకి విలువ ఇచ్చినట్టు లేదు. లాస్ట్లో నాకు ఇచ్చిన ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు డాడీ, కానీ చనిపోయినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, అతని ఇచ్చి పెళ్లి చేశారు, తనతో నీ లైఫ్ బాగుంటుంది. మా డాడీ సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు, ఏమో కొంచెం మార్చుకుందాం, ఆయనకి నచ్చినట్టు నేను మారుదాం, ఆయనకి ఏం చెప్తే మారుతాడు అని చెప్పేసి చాలా ఆలోచించి ఆలోచించి చాలా కష్టపడ్డా. ఆ తర్వాత మా హస్బెండ్ కొంచెం జాబ్ వచ్చి ప్రాబ్లం అయింది, అతనికి ప్రాబ్లం అయిన తర్వాత ఆ విషయం నాకు చెప్పలేదు, సస్పెండ్ అయిపోయారు జాబ్లో. సస్పెండ్ అయిపోయేసిన తర్వాత తినడానికి తిండి కూడా మాకు దగ్గర లేదు. బాబు వచ్చి పాలు తాగే బాబు, పాప వచ్చి ఎల్కేజీ చదువుతుంది అనమాట. తర్వాత చాలా మంది రిలేషన్స్ వాళ్ళందరూ ఉన్నారు, రిలేషన్స్ అడిగాం, ఇంటి రెంట్ కట్టలేదు, ఇంటి రెంట్ కట్టలేకపోతే ఫోన్ చేసి అడిగాం, ఇలా ఇంటి రెంట్ కట్టలేదు, వాళ్ళు వచ్చి గొడవేసినారు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, చిన్న బాబు పాలు తాగే బాబు పాప ఉంది అని చెప్పేసి అడిగితే ఎవరు ఆ టైంలో హెల్ప్ చేయాల మాకు. చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఇంకా హస్బెండ్ వచ్చి నా వల్ల కాదు నేను చనిపోతాను అని చెప్పేశారు. చిన్న బాబుని పాపని పెట్టుకొని నా ఇంట్లో ఎక్కడో దూరంగా వెళ్ళి ఫోన్ చేశారు నేను చనిపోతానంటే, నేను ఎట్లా అల్లాడాలి, ఎవరున్నారు, అత్త మామ ఎవరు లేరు, సపోర్ట్ లేదు, ఇట్లా డాడీ లేరు, ఇంకెవరు ఎవరు బాధపడాలి, లేదు నేనేమన్నా చేస్తాను, నువ్వు వచ్చేసేయి, నువ్వు అక్కడ బయటకు వెళ్ళి అలా మాట్లాడుకు వచ్చేసేయి అని చెప్పి చెప్పాను. ఆ తర్వాత ఆయన వచ్చేసారు. వచ్చిన తర్వాత డాడీ అప్పుడు మాకు తీర్చిన ఒక ల్యాండ్ ఉండి ఆ ల్యాండ్ నేను అమ్మేశాను అనమాట. అమ్మేసి ఆ తర్వాత వచ్చేసి నేను ఆయన అప్పంతా తీర్చేసి ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్పులంతా లేదని చెప్పేసి మళ్ళీ ఆఫీస్ సస్పెండ్ అయిన తర్వాత ఆ సార్కి నాకు తమిళ్ కూడా సక్రమంగా రాదు. అప్పుడు తమిళ్ కూడా అంటే బయటకు వెళ్తే తమిళ్ నేర్చుకోవచ్చు, కానీ నేను ఇంట్లోనే ఎక్కువ ఉండేది అన్నమాట. సో తమిళ్ నాకు రాదు. ఆయన కూడా అలా ఇలా ఆయనతో మాట్లాడి ఆయన చాలా రిక్వెస్ట్ చేసి
ఆయన జాబ్ ఆయనకి ఇవ్వండి, లేకపోతే మా ఫ్యామిలీ అంతా ఇలా అయిపోతుంది అని చెప్తే వాళ్ళ సార్కి రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన చాలా మంచివారు, జాబ్లో మళ్ళీ ఆయన జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగున్నాం. అన్ని కష్టాలు పడ్డాను, మా హస్బెండ్ మారాడు, ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని నాది తప్పే స్వప్న, ఇంకెప్పుడు నేను బాధ పెట్టను, నువ్విన్ని అదే నేను లైఫ్లో అందరికీ ఒకటే చెప్తా, ఒక బాధ వచ్చిందంటే అరే నాకే వచ్చింది ఆ సమస్య అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడాలు, లేకపోతే ఇంకేదైనా చేసుకోవడాలు, పుట్టింటికి వెళ్ళిపోవడాలు అలా చేస్తుంటారు. నీ భర్తతో ప్రాబ్లం వస్తే నీ ఇంట్లోనే నువ్వు పడు. ఎన్ని కష్టాలు, పుట్టింట్లో కూడా గౌరవం ఉండదండి. భర్తతో పిల్లలతో ఉండని ఆడదానికి పుట్టింట్లో కూడా గౌరవం ఉండదు. నీ భర్తను వీలైనంత వరకు మార్చుకో, పుట్టింట్లో ఉండకు. నేను ఇదే చెప్తాను, ఎవరికైనా వీడియోస్లో కూడా నేను ఇదే చెప్తాను, నీ భర్తను వీలైనంత వరకు నువ్వు మార్చుకో. నీ భర్త ఉంటేనే నీకు వాల్యూ. భార్య భర్తలు బాగుంటేనే బిడ్డల ఫ్యూచర్ బాగుంటుంది. అది ఒకటే నేను అనమాట అదే చెప్తాను. దానివల్లే నేను ఇన్ని సమస్యలు ఫేస్ చేసినప్పుడు పక్కన ఒక్కరు కూర్చొని నా సమస్యల్ని షేర్ చేసుకున్న వాళ్ళు లేరు. నాకేం అవసరం లేదు, ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.